అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద నుంచి మామరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అలాగే పేద విద్యార్థుల కోసం ఒక యూనివర్సిటీని స్థాపించాలనే సంకల్పంతో అప్పట్లోని మద్రాసు అలాగే బెంగళూరు వంటి నగరాల్లో పర్యటించి ఆయన ఒక అత్యాధునికమైనటువంటి యూనివర్సిటీని నెలకొల్పడం జరిగింది. అది కూడా విజయవాడ నడిబొడ్డులో రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీ అప్పటి నుంచి కూడా అనేక రకాలైనటువంటి పేద విద్యార్థులకు విద్యను అందిస్తుంది, ఎంతోమందిని డాక్టర్లుగా తయారు చేసింది, ఎంతోమంది పేదవాళ్లకు అత్యాధునిక వైద్యాన్ని కూడా అందించినటువంటి ఈ యొక్క యూనివర్సిటీ ఇప్పుడు దీని రూపురేఖలు మారిపోనున్నాయి. మరికొద్ది రోజుల్లోనే, మరికొద్ది గంటల్లోనే దీన్ని పేరు మార్చేయడానికి ఇప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తూ బిల్లును ప్రవేశపెట్టడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకాల నిరసనలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క రచ్చలు ఏదైతే ఉందో అటు టీడీపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులను సస్పెండ్ చేస్తూ బయటకు పంపించేసినటువంటి నేపథ్యంలో మరికొద్ది గంటల్లోనే బిల్లు పాస్ అవ్వడం, అలాగే ఇక్కడ ఈ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది ఎన్టీఆర్ యూనివర్సిటీ కాస్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీగా మార్చేందుకు ఇక్కడ పథకం రూపొందించారు. అయితే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అప్పటి సీఎంగా ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీకి పేరు మారిస్తే, అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి కొన్ని యూనివర్సిటీలకు పూర్తిగా మరొక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పేరు మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ధోరణి ఉండకూడదంటూ కూడా ప్రజలైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, యూనివర్సిటీ ప్రాంగణం అంతా ఎంతో సుందరంగా, సర్వాంత సుందరంగా కనిపిస్తుంది. ఎప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ విద్యను అభ్యసనం చేసిన వచ్చేటువంటి విద్యార్థులు కానీ వీరంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. అయితే ఈ యొక్క పేరు ఏదైతే ఉందో ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మారిపోతుంది అని వార్త విన్నటువంటి విజయవాడ నగర వాసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనికి సంతోషించాలా లేదంటే ఇటువంటి కార్యక్రమాలను వ్యతిరేకించాలా అనే అయోమయంలో అయితే మాత్రం పూర్తిగా వీరు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరికొద్ది గంటల్లోనే ఇది మారిపోతుందని విన్నటువంటి అటు ఏపీ సీఎం గత మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టుకోవడం ఏంటంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సొంత పార్టీలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భాషా అధికార ప్రతినిధి అయినటువంటి ఎర్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ఇప్పటికే ఆ పార్టీకి అండదండగా ఉంటున్నటువంటి పార్టీలోకి చేరినటువంటి గత టీడీపీ నేత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి గన్నవరం ఎమ్మెల్యే వంశీ కూడా దీని మీద ట్విట్టర్కి వేదిక కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించినట్టు కూడా ట్విట్టర్ వేదిక కూడా ఆయన చెప్పారంటే ఈ యూనివర్సిటీకి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి ఎంత అనుబంధం ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్రజల మనోగతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఏదైతే పేరు మార్పు ఎన్టీఆర్ యూనివర్సిటీని పేరు మార్చేది ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్, తేడుకొండలు, సీవీఆర్ న్యూస్, విజయవాడ నుండి. విజయవాడ నగర బోర్డులో ఉన్న ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి రాష్ట్రంలో తొలిసారిగా 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు వ్యక్తం చేస్తుంది. దీనిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన సమయంలో అసెంబ్లీలో అధికార పక్షం ప్రవర్తించిన తీరు బాధాకరంగా ఉందంటున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో మామరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. వైద్య సేవలకు అందుబాటులో తీసుకొచ్చేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని పేరు మార్చడం, దానికి జీవో తీసుకురావడంతో ఈరోజు అసెంబ్లీలో పూర్తి గందరగోళం నెలకొంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే
వెలువెత్తినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ నిమ్మల రామన్న గారు పాలకొల్లు ఎమ్మెల్యే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి పరిస్థితి అసలు ఇప్పుడు? ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు అంటే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న సిద్ధాంతంతో వచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మరి తెలుగు జాతి అప్పటి వరకు మీ అందరికీ తెలుసు, మద్రాసీలని మరి సాంబారీలని పిలిచేటువంటి తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం నలువైపుల కూడా చాటి చెప్పినటువంటి మహానుభావుడు. సామాన్యుడికి సైతం రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పినటువంటి మహానుభావుడు. అసలు సంక్షేమానికి పునాది లేసి సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి మరి మహనీయుడు మరి నందమూరి తారక రామారావు గారు. ఈ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద తెలుగు జాతి ఉన్నంతకాలం కూడా ఎన్టీ రామారావు గారు అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండేటువంటి వ్యక్తి. అంతకు మించి ఈవేళ ఏదైతే హెల్త్ యూనివర్సిటీ మరి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మార్చేటువంటి బిల్లు ఏదైతే ప్రవేశపెట్టాడో అసెంబ్లీలో, సూటిగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, అసలు ఆ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్కి సంబంధం ఏంటి? ఏమైనా వైఎస్ఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ హెల్త్ యూనివర్సిటీని స్థాపించారా? లేదంటే ఆ హెల్త్ యూనివర్సిటీకి మీరు ఏమైనా నిధులు ఇచ్చారా? ఆ హెల్త్ యూనివర్సిటీని మీరు ఏమైనా ఎక్స్టెండ్ చేశారా? అందులో ఒక్క పైసా వాటా కూడా లేనటువంటి మీరు ఆ రోజు ముందు చూపుతో హెల్త్ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకుని తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలలో హెల్త్ యూనివర్సిటీల పనితీరుని పరిశీలించి ఆ రోజు 86లో ఎన్టీ రామారావు గారు హెల్త్ యూనివర్సిటీని పెడితే, మరి 98లో చంద్రబాబు నాయుడు గారు దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టి కొత్త బ్లాక్లో నిర్మాణం చేస్తే, మరి ఈవేళ ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. మీ తండ్రి రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఎవ్వరికీ రాలేనటువంటి ఇటువంటి దుష్ట ఆలోచనలు ఈవేళ జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఈవేళ పేరు మారుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఈవేళ తెలుగుదేశం పార్టీగా మేం కాదు, ఈవేళ శాసనసభలో మేము మాట్లాడుతూ ఉంటే మరి ఈవేళ వైసీపీ పక్ష సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు, ఎందుకు మావాడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు, దీనివల్ల చాలా చెడ్డ వస్తుంది అని వాళ్ళలో వాళ్ళలో కూడా మదన పడుతున్నటువంటి పరిస్థితి. అంటే నీ సొంత పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేనిటువంటి యొక్క పేరు మార్పుని నువ్వు ఇంత దుర్మార్గంగా తీసుకున్నావు అని అంటే ఒకటే దీనికి కారణం, నీకు రంగులంటే పిచ్చి, డబ్బులంటే పిచ్చి, పేర్లంటే పిచ్చి. ఆ పిచ్చి ముదిరిపోయే ఈవేళ సాక్షాత్తు దైవాంశ సంభూతుడైనటువంటి ఎన్టీ రామారావు గారి పేరును కూడా వైద్యానికి ఆయన అందించినటువంటి సేవలను బట్టి ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా మార్చేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోయి ఉంటే భవిష్యత్తులో దీనికి 100 రెట్లు నీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. సార్, జోగరమ్మే చెప్తున్నారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి, అన్ని పేరు మార్చేటువంటి హక్కు వైసీపీకి ఉందంటున్నారు, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏదైతే అసలు హెల్త్ అనేది ఏ రాజశేఖర రెడ్డా, జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు కానీ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు హెల్త్ అనేది వైద్యం అనేది ఎట్లా ఉండాలనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారే, ఆ రోజు నేను ఇప్పుడే చెప్పా, ఏదైతే తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వైద్యం ఎట్లా పేదలకు అందుతుందనే దాని మీద ఆ రోజు అన్ని రాష్ట్రాలు పరిశీలించి అందుకు సముచితంగా ఒక హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఆ వైద్యం కింది స్థాయిలో అందేటువంటి విధంగా రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు కాదు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి వైద్యంలో భాగంగా తర్వాత కాలానుగుణంగా అవి మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటే కొంత మెరుగులు దిద్దేటువంటి పరిస్థితి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విద్యకు కానీ వైద్యానికి కానీ ఏదైనా అంకురార్పణ జరిగిందంటే అది ఎన్టీ రామారావు గారే. అంచేత అటువంటి ఎన్టీ రామారావు గారి హెల్త్ యూనివర్సిటీకి ఓకే, నువ్వు నిజంగా రాజశేఖర రెడ్డి గారి మీద నీకు ప్రేమ ఉంటే ఓకే, ఇప్పుడు ఏదో 16 కాలేజీలో 23 మెడికల్ కాలేజీలో కడతానంటున్నావు, ఎస్, ఆ మెడికల్ కాలేజీలకి పెట్టుకోని పేరు, లేకపోతే 23 25 మెడికల్ కాలేజీలు లేకపోతే 26 మెడికల్ కాలేజీలకు పెట్టుకోని పేరు కావాలంటే ఎవరు కాదంటారు? కానీ ఆల్రెడీ 3 దశాబ్దాల క్రితం మరి ఉన్నటువంటి పేరుని తొలగించడం అనేది ఎవ్వరూ కూడా, తెలుగు జాతి ఎవ్వరూ కూడా క్షమించేటువంటి పరిస్థితి లేదు, ఆ విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఇదే అంశం మీద ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీరుని ఏ విధంగా ఖండిస్తారు?
ఏదైతే అసెంబ్లీలో ఈ రోజనే కాదు గత 5 రోజుల నుంచి కూడా మేము అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం. స్పీకర్ ఏకపక్షంగా ఇది శాసనసభలో కనబట్ల ఒక ఏదో ఒక లోటస్ పాండ్గా ఒక వైసీపీ పార్టీ కార్యాలయంగా ఈరోజు మరి శాసనసభను మార్చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్షం వాళ్ళకి అసలు మైక్ ఇవ్వకుండా వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఇవాళ అసెంబ్లీలో కనపడుతుంది. అంతకు మించి ఇవాళ ఏదైతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఏదైతే స్పీకర్ పోడియం దగ్గర మేము ఆందోళన చేస్తూ ఉంటే కనీసం సభా సాంప్రదాయాల నిబంధనలు కూడా సాక్షాత్తు స్పీకర్ గారే ఉల్లంఘించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైతే మార్షల్స్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో, ఈవేళ సభ్యుల పట్ల చాలా అనుచితంగా ఒక పక్క సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వకుండానే ఏదైతే మార్షల్స్ లోపలికి రావడం కానీ, ఆ వచ్చినటువంటి మార్షల్స్ కూడా సాక్షాత్తు శాసనసభ్యులపై దాడి చేయడం కానీ, ఆ చీఫ్ మార్షల్ అయితే మరి తోసేయండి నెట్టేయండి ప్రైవేట్ పార్ట్స్ మీద దాడి చేయండి అని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారని అంటే మరి సభను ఎట్లా నడపడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా సభను నిర్వహించడం అనేది గతంలో ఎప్పుడూ కూడా మేము చూడనటువంటి పరిస్థితి. ద ఫస్ట్ టైము ఇట్లా ఒక నియంతృత్వ నిరంకుశత్వ ధోరణిలో ఈవేళ సభ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి 100 రెట్లు రేపు భవిష్యత్తులో బదులు కూడా తీర్చుకుంటామని చెప్పి కూడా హెచ్చరిస్తూ. ఇది అమరావతిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. అవుట్ స్టూడియో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.